పెద్దోళ్ళకి 12 రూపాయలమ్మా, పిల్లలకి 6 రూపాయలు. ఎందుకక్క భయపడతావు? చీటీ రాసిస్తాంగా. మా దగ్గర డబ్బులు లేవండి, తిరుపతి నుండి లారీలో వచ్చామండి, చీటీ ఇస్తామండి. తిరుపతిలో కూడా ఇచ్చామండి, తర్వాత ఈ చీటీ చూపిస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. చీటీ లేదు, గీటీ లేదు. ప్రతివాడికి నామాలే లాంటి అంటే ఆడొకరం అయిపోయింది. ఎక్కడో డబ్బులు లేవు నేను, ఎక్కడో డబ్బులు లేవు నువ్వు. మనకి ఇక్కడ కాళ్ళు కాలుతుంటే అక్కడ రాముడు గుడిగంటలు మోగించి మనల్ని ఎక్కిరిస్తున్నాడు. రామదాస్ కట్టించిన గుడి ఉందిగా, చల్లగా ఉంటది. ఆ గుడి కట్టించిన రామదాస్ కూడా జైల్లో పెట్టించాడుగా. మన కష్టాలు ఆయనకెలా తెలుస్తాయి? మనల్ని గోదావరి ఎవరు దాటిస్తారు? తప్పు రామ రామ అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి పడవులకేగెనయా. మధులో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, పాలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాకలి నింతకు సత్యము చాటక కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. ఇదిగో మా సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాల ఇక్కడే. అబ్బే ఏం లేదు, ఈ రావణాసురుడు మన సీతమ్మ తల్లిని చెరబట్టింది ఇక్కడే. ఇక్కడే మన సీతమ్మ తల్లి మాయలేడిని తెమ్మని అడిగింది. కావాలంటే గుర్తులున్నాయి చూడండి, లేడి పాదం పక్కనే రాములవారి పాదం.
ఇప్పుడు చెప్పండియా, మా రాములవారు పడిన కట్టాల ముందు మీరు పడిన కట్టాలు ఎంతయ్యా? ఓ అంజయ్య, ఇట్లా చందర, ఈ కసరకందులు మన రామన్న స్వామి మీద నిందలేసినారు, వీళ్ళకు పన్నశాల చూపిస్తావేంటి? ఆగాగులు అత్తన దొరా, కాళ్ళు చుర్రుమంటే నోరా మాత్రం చిరసిరం అంటదిలే. ఏం చెంచు, వాళ్ళ అమ్మా నాన్నలు పెటాకులు అవుతున్నారన్న బాధలో కోళ్ళ మాత్రం కుయ్యరా? మా అమ్మా నాన్న విడిపోతున్నారని నీకెలా తెలుసుకోదరా? ఆయన ఎవరనుకున్నారు? ఆయన భద్రాచలానికే దొరా, ఆయనకి తెలియంది ఏమీ ఉండదు. అవును గాని, జోడు కోళ్ళ కడుపులో ఉన్న ఆలిని అడవులకు పంపిన రాముడు మీ అమ్మా నాన్నల్ని ఏం కాపాడతాడని వచ్చారు? ఊరుకోదరా, పసికోనల దగ్గర పెద్ద మాటలు ఊరికెను. కష్టాలు తెలిసిన దేవుడు కాబట్టి వచ్చాం. అసలు తప్ప ఆయనది కాదు, ఆ లక్ష్మణుడిది, ఆంజనేయుడిది. రాముడు లక్ష్మణుడితో సీతమ్మని అడవిలో వదిలేమంటే వదిలేయడమేనా? ఎవరైనా చుట్టాలు ఇంట్లో పెట్టచ్చుగా. ఆంజనేయ స్వామి ఒకడు ఎప్పుడు రామా రామా అంటూ ఇక్కడే కూర్చోపోతే అడవులకు వెళ్లి సీతమ్మకి సపర్యలు చేయొచ్చుగా. అంత కాక దొరా, దొరా, నువ్వు భద్రాచలానికి దొర అన్నారు కదా, మేము గుడికి వెళ్ళి రాముని చూసి ముడుపు చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు, అందుకని గుడికి చీటీ రాసివ్వా. అవుందరా, మేం కూడా నీకు బాకీ ఉన్నట్టు చీటీ రాసిస్తాం, ఎప్పటికైనా నీ డబ్బులు నీకు పంపిస్తాం. ఒట్టు తిరుపతి అయ్య గుండు. ఓ అంజయ్య, రామయ్య దొరా పిలిచినావా? ఈ కోనల్ని తీసుకెళ్లి భద్రాచలం మొత్తం చూపించు, రాముడి దర్శనం చేయించి మీ అక్క కనకదుర్గమ్మ ఒడి చేర్చు, పూజారి దక్షిణ అడిగితే ఖర్చు రామన్న ఖాతాలో రాయమని చెప్పు. ఆహా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము, రాముల వారి ఖాతాలు, భద్రాచల దర్శనం, బాగుంది బాగుంది. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం, భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయ, సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయచనయ. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో, సీతారాములు జలకము దాటిన శేష తీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా, ఈ క్షేత్రం తీర్థం దర్శించిన దుర్గక్క గుడికెళ్దాం, పదండి. స్వామి, మన ముడుపు మనకు అందింది, వాళ్ళ తల్లిదండ్రుల విషయం ఏమాలోచించారు? వాళ్ళ ఎడబాటు కలి వైపరీత్యం, దాన్ని ఎదిరించే హక్కు మనకి లేదు. కానీ భార్యాభర్తలు విడిపోవడాన్ని చట్టం చేసిన ఈ కలిధర్మాన్ని నేను సహించను, మారుస్తాను. ఆగురామా, ధర్మాన్ని నిలబెట్టిన రామయ్యే ధర్మానికి ఎదురు తిరిగితే సృష్టి ఏమైపోతుంది? ఈ చిన్న పనికి నువ్వెందుకు స్వామి? నేనున్నానుగా, ఆ బాధ్యత నాకప్పగించు, ఉడతా భక్తితో నిర్వర్తిస్తాను రామయ్య. వారధి కట్టేటప్పుడు నీ చేతి ఆనవాళ్లు పడ్డాయి, ఈ పిల్లల పుణ్యమా అని. ఇప్పుడు సీతమ్మ తల్లి చేతి ఆనవాళ్లు పడ్డాయి, నేను వెళ్ళి
వాళ్ళ అమ్మా నాన్న విడాకుల కోసం సిద్ధం చేసిన పత్రాలన్నీ కొరికి ముక్కలు చేసి విడాకులు వాయిదా పడేలా చేస్తాను. వెళ్ళిరానే రామయ్యా. వెళ్ళిరా.